వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేపడుతున్న ప్రజా ప్రస్థానం పాదయాత్ర ఈ నెల 28 నుంచి పునఃప్రారంభమవుతుందని ఆ పార్టీ అధికార ప్రతినిధి తూడి దేవేందర్ తెలిపారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నుండి మళ్లీ యాత్ర మొదలవుతుందని ఆయన పేర్కొన్నారు. పాదయాత్రలో అడుగడుగునా ప్రజా సమస్యలు వైఎస్ షర్మిల తెలుసుకుంటున్నారన్నారు. వైఎస్ఆర్ సంక్షేమ పాలన మళ్లీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని, వైఎస్ఆర్ కుటుంబం అంటే ప్రజలకు ఒక నమ్మకముందని, కేసీఆర్ది భోగాల కుటుంబం, వైఎస్ఆర్ది త్యాగాల కుటుంబం అంటూ వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి పంచి కట్టినంత మాత్రాన రైతు అయిపోతాడని, రైతు బిడ్డవైతే రైతులు పండించిన వడ్లు ఎందుకు కొనుగోలు చేయడం లేదో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, రేవంత్ రెడ్డి నామినీగా ప్రపోజ్ చేసిన వాళ్ల కులం కాకుండా వేరే కులం ఆదరణ కోసం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడని తెలిపారు. లేకపోతే హరికృష్ణ గారికి నేను పెద్ద గౌరవం ఇస్తా అంటారు, అదే ప్రొఫెసర్ జయశంకర్ గారికి ఏ విధమైన గౌరవం ఇవ్వరు, లేదంటే కొండాలక్ష్మణ్ బాబూజీ గారు మరణించినప్పుడు ఎలాంటి ఇది ఇవ్వరు. మీరు పూటకు మాట మాట్లాడతారు. వారన్నది ఏంటంటే కేసీఆర్ గారి కుటుంబం నుంచి ఆయన పాస్పోర్ట్ తీసుకొని హైదరాబాద్ రావాలన్నా తెలంగాణ ఏర్పడితే తెలంగాణ మీ జాగీరా, తెలంగాణ ఏమైనా మీ అనుమతి తీసుకొని మీ పాస్పోర్ట్ తీసుకొని రావాలా అని వారు అన్నారు. మీకు ఈయన కళ అర్థమైందేమో, మీరు మీ ప్రశ్నించే వాళ్ళకి ఎలా అర్థమైందంటే ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రం పోవాలంటే ఆ కుటుంబం పరిమిషన్ కావాలా, అంటే మీరు పోరాటం చేస్తున్నారని చెప్తున్నారు కానీ అది సకల జిల్లా సమయం తప్ప మీ పోరాటం ఎలా అయిందని. ఇంకొకటి, నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి, మోర్ అప్డేట్స్ మిస్ అవ్వకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ GS9 టీవీ. ప్లీజ్ లైక్, కమెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ స్టోర్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ GS9 టీవీ.